జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సామర్లకొట్టు మండలం ఉండూరు గ్రామంలో అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలను శుభ్రం చేస్తూ గ్రామంలోని స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి జన సైనికులు ఉండూరు స్థానిక సుబ్బారాయుడు గుడి సమీపంలో గల చెరువు తుప్పలు పొదలతో నిండి ఉండడం గమనించి వాటిని నేడు జన సైనికులు శుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిన్నపిల్లలు సైతం స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పంలో భాగంగా నెలలోని ప్రతి మొదటి ఆదివారం నాడు అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలను మేము శుభ్రం చేయడమే మా ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పంచాయతీ పరిశుభ్రతతో ఎటువంటి సంబంధం లేకుండా ముందుగా అనుకున్న అశుభ్రమైన ప్రదేశాలను ఎన్నుకొని వాటిని శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సామర్లకోట జనసేన మండల ప్రెసిడెంట్ ఎం రాజేష్, మండలం వైస్ ప్రెసిడెంట్ కె వాసు, ఉండూరు జనసేన గ్రామ ప్రెసిడెంట్ ఎం మహేంద్ర, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, ఇతర జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనశుభ్రత అనే కార్యక్రమం లాస్ట్ మంత్ ఒక వాటర్ ట్యాంక్తో ఒక మంచి కార్యక్రమం లాస్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆదివారం అంటే మొదటి ఆదివారం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఫిబ్రవరి మొదటి ఆదివారంలో ప్రకాశరపేటలో ఉన్న వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మార్చి మొదటి వారంలో సుబ్బారాయుడు గుడి దగ్గర ఉన్న చెరువుని మా జన సైనికులు, గ్రామ ప్రజలు, కాబోయే జన పుర యూత్తో చాలా శుభ్రపరిచినాం. అలాగే ప్రతి నెల మొదటి వారం ఏదో కార్యక్రమం మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని పేరే జనశుభ్రత అనే కార్యక్రమం ప్లస్ గ్రామ శుభ్రత. ఏదంటూ కానివ్వండి, జనం కావచ్చు, జనశుభ్రత అవ్వచ్చు, గ్రామ శుభ్రత అవ్వచ్చు. ఇక్కడ మంచినీళ్ళు చెరువు ఉండే ఒకప్పుడు అయితే ఒకప్పుడు చాలా శుభ్రంగా ఉండేది. కాలక్రమేణా ఈ ఫిల్టర్ వాటర్ ఈ రావడంలో చెరువు కాలగర్భంలో కలిసిపోవడమే కాకుండా పరిశుభ్రత అనేది లేకుండా పోయింది. దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేస్తే మళ్ళీ చెరువు చెరువులా కనిపిస్తాయి. ఇప్పుడు దగ్గరికి ప్రతి సోమవారం అవ్వచ్చు అండి, శనివారం అవ్వచ్చు, చాలామంది వస్తుంటారు. చూసి వెళ్ళిపోతుంటారు తప్ప వచ్చేవాళ్ళు కూడా పెద్దలు వస్తుంటారు. పంచాయతీలు కొంచెం చెరువు శుభ్రం చేయిందామనే కనీస ఆలోచన కూడా ఉండదండి. ఏదో చేసి ఏదో బిల్లు పెట్టుకున్నా అనే ధోరణిలో ఉంటుందో తప్పితే ఈ చేయించాలనే ధోరణ లేదు. జనసేన సేవ కార్యక్రమంలో ప్రతి నెల మొదట ఆదివారం చేస్తాం. అలాగే ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసి ఎక్కడ శుభ్రంగా లేదు, ఏ కార్యక్రమం చేయాలన్నది కూడా ముందుగా మాకు తెలియదు కోరుకుంటున్నాం. జై జనసేన.